రావాలి కరగతలు ఎవరు అస్తలేరు వాణికి విని సాగిచ్చారు సాగి ఇవాళ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో మాకు మేము ఏ విధంగా దీన్ని ప్రతిఘటించాలో ఏ విధంగా మేము కాపాడుకోవాలో ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు లేచిన కొడుగుడ్డు ఇవాళ రైతు మీద పడ్డది भारतीय जनता पार्टी एट बस ओपनी अंक प्रति वाले रात का दर पड़ाई को सबसे तलाजलते भरी वालू दसरा लेक दीपावली इपड़क इबंध पड़े चूपर अना सर्द पड़को इप्ड रोज इधे पैस्थ वर्ष पड़ते भरी पैस्थित इंटी होते टीवी पड़ते वर्षा पड़ता है वर्षा पड़ता है मल्ल पट दर मल्ल उठा मैं इन रोज एट भरी मेमनि बाधा चुप अंक मुख्यमंत्री पैसा आवता है रेपे लास्ट इंको मारते इंका कंटिव दी गुरी पोलिस आश्चर्य कार्यक्रम मुदे प्रकट सोशल मीडिया पत्रिकालो समाचारं मेमु कार्यक्रमानिकि वस्तुंटे वाळ्ळु 10 20 मंदि जम अयिते कूडा वीलोस कोबतर कोट्टुमनि चेप्पि पोलीसोले चूस्ते मात्रं 200 मंदि 100 मंदि उन्नारु सीएलु एस्एलु अंदरू उन्नारु चाला मंदि दाळ्ळ कोंतमंदि पोलीस आफीसर्स माकु चेप्तुंटे माके बाध अनिपिस्तुंदि सार वाळ्ळ जेबुल्लो राळ्ळु उन्नायि सार వాళ్ళ చేతిలో కొడుగుడ్లు ఉన్నాయి వాళ్ళ జేబులో కొడుగుడ్లు ఉన్నాయి రాలేద్దాం ప్లాన్ చేస్తున్నారు సార్ వాళ్ళు మా ఆఫీసర్ తెలుసా తెలవంటూ ఉంటారు సార్ అని చెప్పి కొంతమందికి ఇన్సై ఆఫీసర్లు చెప్తున్నారు మాకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు దారి చేస్తున్నారు ఇంకా దోసాలే ఈ ప్రభుత్వం ఉండేది అప్పటిదాకా కూడా గ్యారెంటీ లేదు ఇవాళ పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రేరేపణతో పోలీసులు ప్రేరేపించడంతో పోలీసుల సహకారంతో పోలీసుల కనసన్నల్లో మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కాన్వాయ్ మీద కార్యకర్తల మీద దాడి జరిగింది ఫస్ట్ టీవీలో వచ్చిన తర్వాత మలకొండ కొంతమంది కార్యకర్తల కార్లలో వచ్చారు కలవడానికి వాళ్ళ కాలవాలి నల్గొండలో మళ్ళా టీవీలో వచ్చాక మలకొండ కార్యకర్తల మూడు కార్లలో వచ్చారు చూద్దామని చెప్పి సూర్యపురగానే అక్కడ కాలం మరొకటి దాదాపు 8 కాలు ధ్వంసం చేశారు వాళ్ళు 8 కాలు పూర్తి ధ్వంసం చేశారు పోలీసులు కేవలం నామ మాత్రం ప్రేక్షక పాత్ర మాత్రమే వహించారు సీఎం ఆఫీస్ డైరెక్షన్ ఒకమొకైన తిరుపతి అవుతున్నాడు ఎమ్మెల్యే సీఎం ఆఫీస్ ఫోన్ వచ్చిందట నువ్వు తిరుపతి అవుతావా ఇక్కడ అడ్డుకుంటావు అని చెప్తే మన వాపసు వచ్చినాడు ఆయన ఆయన ఏకుంటాడు అందరికి అంటే భారతీయ జనతా పార్టీ అంటే ముఖ్యమంత్రికి వణుకు స్టార్ట్ అయింది భయం స్టార్ట్ అయింది రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంకా మేము స్టార్ట్ చేయలే స్టార్ట్ చేయకముందే ముఖ్యమంత్రి భయం స్టార్ట్ అయింది ఇంకా అసలు కథ అసలు కథ స్టార్ట్ కాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గుచ్చుకొని నిన్ను పక్క మళ్ళీ చెప్తున్నా కదా నిన్ను నీ కుటుంబాన్ని ఎట్టి పసలో జైలుకొంటా ఇయ్యాల దాడిని ఎట్టి పసలో భారతీయ జనతా పార్టీ సహించదు భరించము తప్పకుండా మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి నీ అవినీతి చిట్ట పక్క దిస్తాం నీ అంత అవినీతి పరుడు ఎవలండి నీ చిట్ట మొత్తం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది నువ్వు నీ కుటుంబం ఎంత అవినీతికి పాల్పడ్డారో పక్కా తెలుసు ఒక అవినీతి పరుని చేతిలో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వానాకాలం పంట ఇంకా కొంటలేరు మబ్బులు వస్తున్నాయి మెరుస్తుంది వర్షాలు పడతే పరిస్థితి ఏంది రైతులను ఆదుకునే వ్యక్తి ఎవరు నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు వానాకాలం పంట కొనడానికి ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగిందా లేదా ఎందుకు కొంటలేవు కొనకపోవడం కారణం ఏంది వర్షం పడితే ఎవరు ఆదుకుంటారు రైతులను దాని గురించి ఆలోచించమంటే కేంద్రానికి సమాచారం ఇచ్చినాం తప్పకుండా ఏ జరగాలనో జరుగుతది తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవు ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఒక రాష్ట్ర అధ్యక్షుడు రైతుల యొక్క గోస తెలుసుకోవడానికి రైతులపట భరోసా నింపడానికి ఇవాల బయలుదేరితే ప్రైవేట్ గుండాలతో
అడ్డుకునే ప్రయత్నం చేయడం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు, ఇంకో మూర్ఖత్వం ఇంకోటి కాదు. అనేక ప్రభుత్వాలు వచ్చిపోయినాయి. ముఖ్యమంత్రి వేల పుస్తకాలు చదివాడు, చదువుకో పుస్తకం ఒక్కసారి మళ్ళీ చదువుకో. నీకేం పని పీకుడేం లేదు కదా, చదువుకో మంచిగా చదువుకో. అరాచకాలకు అసహనానికి గురై అరాచకాలకు విధ్వంసాలకు గుండాయిజానికి పాల్పడిన ఏ ప్రభుత్వం నీరు రాసిపెట్టుకో. నువ్వు ఇక్కడ వ్యక్తున్నావచ్చు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ఇవాళ ఒక్కొక్క కారు మీద దాడి చేసిన 8 కార్లను, దాదాపు 8-9 కార్లను ధ్వంసం చేసినావు. ఇవాళ కార్యకర్తల మీద రాళ్లతో దాడి చేయించే ప్రయత్నం చేసినావు, కోడూళ్లతో దాడి చేయించే ప్రయత్నం చేసినావు. దీనికి తప్పకుండా నువ్వు నీ కుటుంబం, నువ్వు జైల్లోకి పోయినటువంటి అద్భుత సన్నివేశాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పక్కా చూపడతాను. రాసుకోండి, నీవు నీ కుటుంబం పక్కా జీవితం ముఖ్యమంత్రి రాసిపెట్టుకో. దీని ఎట్టివల్లో భరించాం, భరించలేము కూడా, తప్పకుండా గుణపాఠం చెప్తాం. నీకు దమ్ముంటే నువ్వు ఏం చేసుకుంటూ వేసుకో. మేము రైతుల కోసం దేనికైనా సిద్ధం వేస్తున్నాం. వానాకాలం పంట పక్క కొనాల్సిందే, వర్షాలు పడితే ఎవరు నష్టపోతారో నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకు గుంటలో కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. ప్రజాస్వామ్య వాదులంతా దాన్ని ఇటువంటి మూర్ఖత్వ పాలన ఆలోచన ఖండించండి. ప్రజాస్వామ్యం తెలంగాణ రాష్ట్రంలో ఖూని అయిపోయింది. ఒక తెలంగాణ ప్రజలు అనేక ఆశాల కోసం, లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక విశ్వాసఘాతకుడి తెలంగాణ రాష్ట్రం రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి తప్పకుండా అడ్డుకుంటాం, అడ్డుకొని తీరుతాం. ధన్యవాదాలు. రేపు చెప్తా పొద్దున నీ దాడి కానీ కోసం. రేపు సాయంత్రం 5 గంటలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారుల యొక్క అత్యవసర సమావేశాన్ని జనగాంలో నిర్వహిస్తున్నాం. తప్పకుండా మా కార్యాచరణను రేపు ప్రకటించబోతున్నాం.